Hi, welcome to Tollytube. ఈ హీరో తల్లి మంచి ఆర్టిస్ట్. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా 5 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అని అనిపించుకుంది. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి తరువాత హీరోయిన్గా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే ఎంత పేరు సంపాదించుకుందో హీరోయిన్గా కూడా అంతే. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే అలనాటి హీరోయిన్లందరికీ డబ్బింగ్ ఆమె చెప్పింది. 300 సినిమాల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. 400 సినిమాలకు పైగా హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పింది. ముఖ్యంగా సుహాసిని, మీనా, రాధిక, సౌందర్య, రంబ, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మ, ఖుష్బు, ఇలా టాప్ స్టార్ హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పింది ఈమె. అలా స్టార్గా ఎంతో మంచి కెరియర్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత ఒక స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. ఇక ఆయన స్టార్ హీరో మాత్రమే కాదు, ఏకంగా ఒక న్యూస్ ఛానల్కి హెడ్ కూడా. ఇక ఈ జంట కొడుకే మనం మాట్లాడుకోబోయే హీరో. హీరో అండం కంటే ఇతను కూడా తల్లిలాగా ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, ముఖ్యంగా లవర్ బాయ్ అని అనిపించుకున్నాడు అమ్మాయిలతో. ఇక నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను. అవునండి, అక్షరాల నిజం, మీరనుకుంటున్నది కరెక్టే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హీరో తరుణ్ గురించి. ఇక ఈ హీరో తల్లి ఎవరో కాదు, మనం ఇంతలా మాట్లాడుకున్న రోజా రమణి, తండ్రి చక్రపాణి. తరుణ్ కూడా తల్లిలాగానే చైల్డ్ ఆర్టిస్ట్గా 8 ఏళ్ల వయసులో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో మనసు మమత సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా మొట్టమొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 1990లో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే తరుణనే చెప్పాలి. అంతలా అప్పటి స్టార్ హీరోలకి ధీటుగా స్టార్డమ్ని సంపాదించుకున్న ఒకే ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఇక తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్గా బుజ్జిగాడి బాబాయి, అంజలి, సూర్య ఐపీఎస్, పిల్లలు దిద్దిన కాపురం, ఆదిత్య 369, తేజ, వజ్రం వంటి సినిమాలు నటించాడు. ముఖ్యంగా అంజలి, ఆదిత్య 369, సూర్య ఐపీఎస్ వంటి సినిమాలు తరుణ్కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇతనికి ఎంత డిమాండ్ ఉందంటే అప్పట్లో సినిమా హిట్ కావాలంటే తరుణ్ ఉండాల్సిందే. అంతలా మారిపోయింది. అలా కేవలం తరుణ్నే పెట్టి చైల్డ్ ఆర్టిస్ట్తో తేజ అన్న సినిమా తీశారు. ఇక ఆ సినిమా ఏకంగా ఇతనికి నంది అవార్డుని తెచ్చిపెట్టింది. అంతేకాదు, మొదటి సినిమా అంజలితో తరుణ్కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. నిజానికి ఆ రోజుల్లో తరుణ్కి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన అన్ని అవార్డులు మరే ఇతర ఆర్టిస్ట్కి రాలేదు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా దూసుకెళ్ళి తరుణ్ పెరిగి పెద్దవాడై అదే ఉషా కిరణ్ బ్యానర్లో నువ్వే కావాలి సినిమాతో హీరోగా మన ముందుకు వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తరుణ్ హీరోగా కూడా లవర్ బాయ్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఏముందండి, చెప్పాల్సిన అవసరమే లేదు. వరుస అవకాశాలతో దూసుకెళ్లాడు. నువ్వే కావాలి సినిమా తర్వాత అంకుల్, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, భలే దొంగలు, శశిరేఖ పరిణయం, ఇంకా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. యంగ్ హీరోగా దూసుకెళ్తున్న హీరో తరుణ్ జీవితంలో అనుకోని సంఘటనలు అతని కెరియర్ని అగాధంలో పడేసేలా చేశాయి. అంతే, హీరోగా ఎంతో మంచి కెరియర్ ఉన్న తరుణ్ సినిమా జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా రాను రాను తగ్గుతూ వచ్చాయి. ఇక అప్పుడు ఇప్పుడు అన్నట్టు 1వ 2వ సినిమాల్లో నటించినప్పటికీ వాటితో పెద్దగా గుర్తింపేమీ రాలేదు. అసలేం జరిగింది, తరుణ్ సినీ కెరియర్ ఎందుకు అలా అర్ధాంతరంగా ఆగిపోయింది అన్న దానికి జవాబు ప్రశ్నార్థకం అనే చెప్పవచ్చు. ఇక తల్లి రోజా రమణి మాత్రమే కాదు, తరుణ్ తండ్రి చక్రపాణి కూడా హీరోనే. ఈయన ఒడియాలో స్టార్ హీరో. అంతేకాదు, తెలుగు టీవీ రంగంలోనే టాప్ టీఆర్పీ రేటెడ్ టీవీ ఛానల్ అయిన ఈటీవీలో ఈటీవీ ఒరియాకి ఈయన హెడ్ కూడా. స్టార్ హీరోగా ఒడియాలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న చక్రపాణి ఆ తర్వాత ఈటీవీ అధినేత అయిన రామోజీరావుతో కలిసి ఈటీవీ ఒడియా ఛానల్ని స్టార్ట్ చేశాడు. అన్నీ తానే అయి ఏకంగా దానికి హెడ్గా నిలిచి ఆ ఛానల్ అధినేతగా మారాడు. ఏదైతే ఏంటండి,
తల్లిదండ్రులిద్దరూ స్టార్స్ అయినప్పటికీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని వాడుకోకుండా తన సొంత టాలెంట్తో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత యంగ్ హీరోగా ఒక వెలుగు వెలిగిన మన తరుణ్ మళ్ళీ అలాంటి కెరియర్తో దూసుకెళ్లాలని మనందరం ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.